చంద్రబాబుకి నోటీసు ఉపయోగం ఏమైనా ఉంటుందా ఇది ఆలోచించాల్సింది ఏ నిన్న ఒక బ్రేకింగ్లు ఇంకేముంది చంద్రబాబుకి నోటీసులు ఇచ్చేశారు అంటే మొన్న ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉందో అంటే ఎన్నికల మేనిఫెస్టో పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టినందుకు దాన్ని వాస్తవంగా మేనిఫెస్టో దాని మీద చర్య ఎన్నికల సంఘం తీసుకో వాళ్ళు అంటే దాన్ని మేనిఫెస్టోను రద్దు చేశామన్నారు మేము ఉపసమరించుకుంటామని తెలుగుదేశం అది అది ఒక జోక్ వాస్తవంగా ఈ మిలీనియం జోక్ దాని ఆధారంగా అయిపోయిందనేసి మామా అనిపిచ్చేసినటువంటి పరిస్థితి దాని మీద హైకోర్టు వేసారు ఇప్పుడు బాబుగారికి నోటీస్ ఇచ్చేస్తున్నారు తెలుగుదేశం నోటీస్ ఇచ్చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిన్నంతా కూడా ఏముంటుంది ఆ నోటీస్తో అది మేము మామూలుగా అయితే మా మేము మద్దతు ఇచ్చే అభ్యర్థులకి అంటే మా పార్టీ మద్దతుదారులైనటువంటి అభ్యర్థులు వస్తాయని మేము చెప్పాం ప్లస్ గ్రామీణ ప్రాంత సౌల సుఖ సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులకి ఎలాంటివి చేయాలో మేము చెప్పాం మేనిఫెస్టో పెట్టకూడదని ఎన్నికల సంఘం చెప్పగానే మేము ఆగాం ఇది పొరపాటుకి చెప్పాం దానికి ఎన్నికల మేనిఫెస్టోని రద్దు చేయమంటే చేశామని చెప్తారు అంతకు మించి ఏముంటుంది ఇంకొకసారి పొరపాటు జరగదు అంటారు అంత మించి కోర్టు ఏమన్నా ఉరేస్తుందా లేకపోతే పార్టీలు ఏమైనా రద్దు చేస్తుందా ఏం జరగదు దానికి ఏదో ఆయనకి ఇంకేముంది నోటీసులు వచ్చేసి ఏదేదో జరిగిపోతుంది అన్నటువంటి అతి ప్రచారం అనవసరం దాంట్లో ఇవన్నీ ఏంటంటే తెలిసినే తెలీదేంటి ఈ నలభై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఆయనకి తెలీదా బట్ ఒక ప్రయత్నం చేశారు అది దానివల్ల కొంతవరకు సక్సెస్ అయ్యి ఉండొచ్చు అయితే ఆశించినంత సక్సెస్ కాలేదు కానీ వాళ్ళ లెక్క నలభై ఒక్క శాతం వచ్చేసినాను కదా కాబట్టి అది మేనిఫెస్టో వల్లనే అని చెప్పి కనుక క్లెయిమ్ చేస్తారా అదేంటి అనేటువంటిది చూస్తే మనకి ప్రాక్టికల్గా తెలుసు అక్కడ ఆ మేనిఫెస్టోని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు దాంట్లో ప్రాక్టికల్గా ఏమున్నాయో చూసుకుంటారు అందులో వాళ్ళకి టచ్ అయ్యేటువంటి కాన్సెప్ట్ ఏం కాదు మ్యానిఫాక్టర్లు చూసి ఓట్లేసేటువంటి సందర్భాలు కంటే కూడా ఇక్కడ మిగతా ఇష్యూసే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ప్రభుత్వాలకు వ్యతిరేకత అనుకూలతలు అనేటువంటిది దానికి కాసేపు పేపర్లలో బ్రేక్ వార్తలకి నూనె బ్రేకింగ్ న్యూస్లకు మాత్రమే పనికొచ్చినటువంటి నోటీస్ అని చెప్పొచ్చింది